ఇక తెలంగాణలో మిర్చి మంటలు ఆరడం లేదు. ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేలైన మిర్చి పంటకు కూడా తక్కువ ధర ఇస్తున్నారంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇక ఖమ్మం రైతులను పరామర్శించడానికి టీటీడీపీ నేతలు తరలి వెళ్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బృందం ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుంది. ముందుగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ వెంకట వీరయ్యతో పాటు సీతక్క తదితర నాయకులు ఈరోజు ముందుగా పాలేరు నియోజకవర్గంలోని రాజేశ్వరం చేరుకుతారు. అక్కడికి రాగానే టీఆర్ఎస్ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ అనే నినాదాలు చేస్తుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని శాంతింపజేశారు. ఈ సందర్భంగా టీడీపీ టీఆర్ఎస్ కార్యకర్తల మీద పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేయడంతో రేవంత్ రెడ్డి అక్కడ చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శంకర్ తండా వద్ద శంకర్గిరి తండా వద్ద మిర్చి దగ్ధం కేసులు అరెస్ట్ అయి జైలుకి వెళ్లిన బానోత్ తీరు కుటుంబాన్ని రేవంత్ రెడ్డి బృందం పరామర్శిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులను ఓదార్స్తున్నారు. లయ రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు. తెలంగాణలో మిర్చి మంటలు ఇంకా చల్లారలేదు. ఖమ్మంలో విపక్షాల ఆందోళన కొనసాగుతుంది. నేడు జిల్లాకి టీటీడీపీ నేతలు పర్యటించారు. దీంతో పాలేరు వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మేలైన మిర్చికి కూడా తక్కువ ధర వస్తుండటంతో కష్టాల సుడిగుండంలో రైతులు చిక్కుకున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.